అంటే బహుశా 90 నుంచి 2018 90 తర్వాత కదా కార్పొరేట్ విద్య పెరిగింది. ఈ కార్పొరేట్ విద్య పెరిగిన తర్వాత చాలామందికి ఇంగ్లీష్ వచ్చింది, ఒప్పుకుందాం, లెట్స్ ఎంకరేజ్. కానీ తెలుగు బాగా చచ్చిపోయింది, అవునా? అంతేకాదు మాతృదేవభావం లేదు, పితృదేవభావం లేదు, ఓల్డేజ్ హోమ్స్ బాగా పెరిగినాయి, క్రైమ్ బాగా పెరిగింది, అవునా? రోగాలు బాగా పెరిగినాయి. మనం అడ్వాన్స్ అయ్యామా? అడ్వాన్స్ అంటే ఏంటి? పీస్ఫుల్గా జీవించడం, హెల్తీగా జీవించడం, కలిసి జీవించడం, అవును కదా? మీకు తెలుసా జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? జాయింట్ ఫ్యామిలీ తెలుగు ట్రాన్స్లేషన్ చేయకుండా ఆయన నేను ఎక్స్ప్లెనేషన్ అడిగాను. నేను మధ్యాహ్నం ఒకరింటికి వెళ్ళాను కదా, అదే వాళ్ళ అమ్మాయిని పెళ్లి కార్డు అది పెళ్లి కుదిరింది అన్నారు. ఏం చేస్తారు అబ్బాయి అంటే వ్యాపారస్తులు అన్నారు. ఓ, ఈ రోజుల్లో వ్యాపారస్తులు పిల్లలు ఇస్తున్నారా? అర్చకుడికి పిల్లనివ్వరు, బయటకు పిల్లనివ్వరు, వ్యాపారస్తులు కూడా పిల్లనివ్వరు. వాడు ఉద్యోగం చేయాలి అంటే అదేనుంటుంది అని అన్నా. ఏటీఎం దగ్గర వాడు సెక్యూరిటీ గార్డ్ అయినా పర్వాలేదు, మళ్ళు హైదరాబాద్లో ఉంటాడు, వారాన్ని రెండు సినిమాలు తీసుకెళ్తాడు అని చెప్పుకోవచ్చు. సరే, ఎనీహౌ నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఉమ్మడి ఫ్యామిలీ, నలుగురు అన్నదమ్ములు కలిసి ఉంటారు అన్నారు. గ్రేట్. కానీ ఇప్పుడు యాక్చువల్గా మనం అనుకునే ఆ ఉమ్మడి కుటుంబం జాయింట్ ఫ్యామిలీ అనే దానికి అది డిఫినేషన్ కాదు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసా? మొగుడు పిల్లం ఇద్దరు జాయింట్ ఉంటే అదే జాయింట్ ఫ్యామిలీ. మరి అదే కష్టం కదా, మిగిలిన వాళ్ళంతా కలిసి ఉండడం తర్వాత అనా. పొద్దున్నే మామిడాకులు, సాయంత్రం మామిడాకులు. మీరు కావాలంటే చూడండి, మన దేశం ఎందులో ఫస్ట్? జనాభాలో సెకండా, ఎయిడ్స్లో సెకండా, విడాకుల్లో సెకండ్ తెలుసా? ఎప్పుడో ఈ ఎయిడ్స్ దినం అనే వచ్చింది కదా, దినాలన్నా కదా, ఎయిడ్స్ దినం, నామ దినం, అమ్మ దినం, పనిమంటి దినం, ఇంకేవో బోల్డెన్ దినాలన్నా కదా తద్దినాలు. సో కాలేజీ పిల్లలు ఎవరో అలా పంచుకుంటూ మోహన్బాబు కాలేజ్ దగ్గర, చెప్పండి కదా, నారావారిపల్లి దగ్గరే, సో మోహన్బాబు కాలేజీలో, సో ఆ కాగితాలు పంచుతున్నారు. ఏంటన్నా ఇప్పుడు ఎయిడ్స్ ఏ రేంజ్లో ఉందన్న? ఆ వరల్డ్లో సెకండ్లో ఉన్నాం సార్. మరి మీరు ఎలా కొనసాగుతున్నానని ఫస్ట్లోకి వచ్చేస్తాం జాయింట్ అది. మరి ఏంటి, మరి ముందుకు వెళ్ళాలి కదా, పదండి ముందుకని, ఆ విధంగా ముందుకు సాగుదాం, ఆ విధంగా ముందుకు పోదాం. సో మీరు గమనించండి, ఈ పాతికేళ్లలో ఏమేమి పెరిగినాయి? ఫ్యాక్టరీలు పెరిగినాయి, కాలుష్యం పెరిగింది, క్రైమ్ పెరిగింది, కాబట్టి గమనించండి, విడాకులు పెరిగినాయి, రోగాలు పెరిగినాయి, ఫిజికల్లీ వీక్ అయ్యాం, మెంటల్లీ వీక్ అయ్యాం. మొన్న ఆసిఫా విషయం చూశారా? అదో ఒక ఆసిఫాయే కాదుగా, బోల్డ్ మంది రోజు అయిపోతున్నారు. అసలు చెప్తున్నా, మరి ఇవన్నీ యాక్చువల్ అవినీతి ఇంకా టాప్ మోస్ట్ అదేం సినిమా అండి, భారతీయుడు వచ్చి అన్నాళ్ళైంది, పాతికేళ్ళైంది. నేను రెండు సార్లు చూశాను థియేటర్లో. అంత వండర్ఫుల్ మూవీ, ఏం మారలేదుగా. ఎందుకంటే మారల్స్ లేవు, స్కూల్స్లో మారల్స్ లేవు, ఓన్లీ మార్క్స్ ఉన్నాయి, ర్యాంక్స్ ఉన్నాయి. పిల్లలకి ఏం చెప్తారు? బాగా చదువుకోనాన్న, బాగా చదువుకోనాన్న, బాగా చదువుకుని ర్యాంక్ తెచ్చుకోనాన్న. వాడు మమ్మీ నోరు మూసుకో అన్నా పర్వాలే, మా వాడు చూసారా ఎంత అడ్వాన్స్డో అని ఫీల్ అయ్యే స్థితికి వచ్చేసాం. కాబట్టి ఇంకా బాగుపడ్డం అనేదాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకో విషయం, నేను పండరిపూర్ ఎక్కడికో వెళ్తూ ఓ తండ్రి, నేను చాలా అప్రిషియేట్ చేస్తాను, ఆ పిల్లవాడికి వజు ఎలా చేయాలో చెప్తున్నాడు. యూనో వజు, వజు వజు ఎవరైనా ముస్లిం ఉంటే చెప్తారు. వజు మీన్స్ నమాజ్కి ప్రిపేర్ అయ్యే ముందు క్లీన్ చేసుకుంటారు చెవులు, ముక్కులు, కన్ను, అవన్నీ. ఈ స్టీచింగ్ హౌ టు డూ ఆ పిల్లోడికి ఎలా ప్రేయర్ చేయాలి, అఫ్కోర్స్ నమాజ్. అసలు నాకు చాలా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, మొన్న ట్రైన్లో వెళ్తున్నాను, ఎక్కడి నుంచి రామగుండం వెళ్తున్నా, వాళ్ళు చూస్తే కల్చరల్ ట్రెడిషనల్ ఫ్యామిలీ లాగే ఉన్నారు, ప్యాకెట్ ఆడుతున్నాం. ఆ ట్రైన్లో వెళ్తున్నాం, అందులో ఏసీ ట్రైన్లో వెళ్తున్నాం, అంటే దేవుడు అన్నీ బాగా ఇచ్చాడని కదా, దేవుడు అన్నీ బాగానే ఇచ్చాడని కదా, ఎందునన్నా పొగరు అంత బరువా. సో భవంతులు అన్నీ ఇచ్చాడనే కదా, మరి చక్కగా భౌతికి చదవచ్చు. నేను ఇద్దరు ముసలమ్మని చూశాను ఒకసారి ట్రైన్లో వెళ్తూ, వాళ్ళేం పెద్ద చదువుకుని లేరు కానీ చక్కగా బైబిల్ తీసి చదువుకుంటారు. అసలు ఎక్కడన్నా చూశారు మీరు ఒక్కసారినా ఎవరన్నా భౌతిక చదవడం మనోళ్ళు? అలా ఇంట్లోనే చదవం, ఇంకా మళ్ళీ బయటకు వచ్చి చదువుతామేంటి అన కదా. బొట్టెట్టుకోవడానికి నామోషి, తిరుమల వెళ్ళి గోవింద చెప్పడానికి నామోషి, ఇంకా మన ఆడపిల్లని చూడండి అక్కడ ఆవగింజో లేకపోతే పెసరి ఎవరిది చంపేశావు, ఏమో ఎత్తుకొచ్చావా?
రైట్ రైట్ ఓకే నన్ను ఒకసారి నన్ను అన్న హరే కృష్ణ అన్న ఒకసారి ఇక్కడ హరే కృష్ణ పర్లే పట్టుకో సరదాగా ఏం మోసుకొచ్చాడు ఇవాళ దానం చేయాల్సిందే నాకు తెలుసు ఆ చెప్పాను మన పనికిరాదు సేమ్ ఎక్కడ ఏలూరు వెళ్తున్న వాడు అలాగే ఏకాదశి అలా మోసుకొచ్చాడు వద్దాను ఇంకా రాపి ఏం చేస్తుంది మధ్యలో ఫోటోలు తీసా